వేలా నిన్ను నీ వేలా నాశనం అంటది. చూడండి, జ్ఞానం అవంతుడు అవడం నాశనమా? అధికంగా ఉంటాం, అధికంగా జ్ఞానం ఉంటాం నాశనం అంటే నాశనం కాదు. నాశనం అంటే అర్థమైందంటే దూరం అవుతారు, లోకానికి దూరం అవుతారు. అధిక జ్ఞానం అవుతే దేవుడికి దూరం అవుతారు. అధిక దేవుడి కంటే జ్ఞానం కలిగిన వాడు ఎవడన్నా దేవుడు ఉంచుకుంటాడు తన దగ్గర? ఈ లోకంలో ఉంచుతాడా? అసలు లేదు. దేవుడి కంటే జ్ఞానం కలిగిన వాడు ఎవడు ఉండడండి ఇక్కడ? ఇప్పుడు చాలామంది దేవుడి జ్ఞానం కలిగిన వాడు, నాకంటే దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం ఉందని చెప్పి వాళ్ళు అన్నారు. అసలు జ్ఞానమే లేదు వాళ్ళకి, అన్నీ పోయి పోగొట్టుకుని ఇంట్లో పడుకుంటున్నారు. అర్థమవుతుందా? కనుక ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, మన జీవితాల్లో మనుషులు మనం, ఈ లోకంలో ఉన్న మనుషులు మనం. మనుషులు అంటే అర్థం ఏంటంటే నీటి మీద ఆవిరి లాంటి వాళ్ళం, బుడగ లాంటి వాళ్ళం. ఈ బుడగ ఎంతవరకు బుడగ ఉంటుందంటే ఆవిరి ఉన్నంతవరకు ఆ బుడగ ఇట్టా ఉంటుంది. ఆవిరి లోపల ఆవిరి పోతే టకాని పగిలిపోయి పంకి రాకుండా పోద్ది. అందువలన నేను ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, నీటి ఆవిరి లాంటి మనము, నీటి బుడగ లాంటి మనము, మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు అతి ఉత్సాహంతో అతి గొప్పగా చెప్పకూడదు. ఇంత తగ్గించుకుని మాట్లాడితే అంత గొప్ప మంచి మేలు వస్తుందని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ దేవుడు తన తండ్రిగా తన బిడ్డలకు ఏమిచ్చాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో దేవుడు ఇటువంటి ఆజ్ఞలు నాకు ఇచ్చాడు, ఇదిగో దేవుడు నన్ను ఈ భూమి మీద ఫలించమని చెప్పి, ఈ భూమి మీద ఫలించమని, భూమిని నిండించమని చెప్పి నాకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా నేనేం చేస్తున్నాను, ఈ ఆజ్ఞల ప్రకారంగా నేనేం చేస్తున్నానంటే ఇదిగో నేను జీవిస్తున్నాను. కనుక మీరు జీవించండి, దేవుడికి పదో వంతు చెల్లించండి, దేవుడికి పదో వంతు చెల్లించండి. దేవుడికి మంచి పదార్థాలు, విలువైనవి, శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వండి అని దేవుడికి చెప్పి దేవుడు పిల్లలకు, అనగా తన పిల్లలకు చెప్పాడు. అప్పుడు అందుకని కయ్యూని హేబేలు ఇద్దరు కూడా మంచి ఫలాలను దేవుడి దగ్గరికి తీసుకెళ్లారు. చూడండి, దేవుడు అనే వ్యక్తి ఆయన చెప్పబోతే వీళ్ళందరికీ దేవుడు తెలిసేదా? దేవుడు అనే వ్యక్తికి వెళ్ళేవాళ్ళ. కానీ ఏం జరిగిందంటే మంచి ఫలాలు ఎత్తుకొచ్చిన వాడిని దేవుడు ఇష్టపడ్డాడు. మంచి ఫలాలు ఎత్తుకుని రాకపోయినా కూడా దేవుడు ఇష్టపడతాడు. మంచి ఫలాల కోసమే దేవుడు చూడడం, ఫలం కోసం చూస్తాడు కానీ మంచి చెడు అనేది దీన్ని చూడడం. కానీ ఒక విషయం ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే ఎక్కడ పుట్టారంటే వీళ్ళిద్దరు కూడా పాపం వలన పుట్టారు. ఆదామవలకి పాపం చేయడం ద్వారా వచ్చింది ఏంటంటే ఫలితం మరణము. పాపం మరణం అన్నమాట. ఇద్దరు మరణం అవ్వాలి, తర్వాత పిల్లలు పుట్టారు, బాగానే ఉన్నారు. అబ్రహాంకి తర్వాత పిల్లలు పుట్టారు, తర్వాత బాగానే ఉన్నారు. కానీ ఈ ఇద్దరు పిల్లలే, ఒకడేమో ఏబేలు ఏం చేశాడు, కయ్యూని ఏం చేశాడు, ఏబేలు చంపేశాడు. ఈ కయ్యూనే దేశ దింపరికి వెళ్ళిపోయాడు. అతను పిల్లల తల్లిదండ్రులకి లేడు. మరి తర్వాత పిల్లలు పుట్టారు, అది వేరే పాయింట్. నా విషయం నా పాయింట్ కాదు, తర్వాత వేరే పాయింట్. కనుక ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆదాముకు దూరం అయిపోయారు. కారణం ఎందుకంటే వీళ్ళు పాపం చేయడం వలన, ఆదాము పాపం చేయడం వలన పాప ఫలితం ఏం జరిగిందంటే, మాట వినకపోవటం వలన, ఏదేని తోటలోంచి గెంటి వేయటం వలన, ఏదేని తోటలోంచి బయటకు వచ్చేయటం వలన వీళ్ళకి ఏమైందంటే సమస్య ఏర్పడింది. ఏదైనా తోటలో ఉంటే ఏ సమస్య ఉండేది కాదు, ఏదైనా తోటలో ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. మామూలుగా ఆ పాపం చేయడం వలన వీరు దేవుడికి దూరం అయిపోయారు. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తున్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో దేవుడికి ఎట్లాంటి వారిగా ఉన్నామా? దేవుడికి మంచి వ్యవసాయం చేస్తున్నామా? వ్యవసాయం ఫలితాన్ని, సారాన్ని, ఫలిత సారాంశాన్ని దేవుడికి ఇస్తున్నామా? మంచి పంటను ఇస్తున్నామా? చూడండి, మనం చూస్తే చాలామంది తమ ఇంటి దగ్గరే పంట వేసుకుంటారు. మరి అనేకమైన సొంత పంటలు వేసుకుంటారు. మరి పంటలను ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి. మరి మన ధనం సంపాదిస్తాం, దేవుడికి ఇవ్వాలి. మరి ఆహారాన్ని సంపాదించుకుంటాం, దేవుడికి ఇవ్వాలి. ఈ భూమి మీద అనేకమైన కూర్చుకుంటాం, దేవుడికి ఇవ్వాలి. కూర్చుకుని ఒక వ్యక్తి ఎవడో కూర్చున్నాడంట, బాగా కూర్చున్నాడంట. తినుము త్రాగుము సుఖించమని చెప్పి తన యొక్క ప్రాణాంతో చెప్పుకున్నాడంట. కానీ ఎంత తిన్నా కూడా ఎంత అంటాడు, ఎన్ని సంవత్సరాలు తింటాడు? ఒక 40-50 సంవత్సరాలు తిన్న తర్వాత పొట్ట పగిలిపోద్ది. తర్వాత ఆహారం ఇంకంతకంటే ఎక్కువ నిలబంచుకోలేడు. అదే గిడ్డంగుల్లో అయితే నిలబంచుతాడు, పెద్ద పెద్ద కొట్లు కట్టుకుని నిలబించాడు ఆయన. కానీ తను పొట్టలో నిలబంచగలడా? తిని ఎంత ఆహారం తిన్నా నిలబడదు అక్కడ. ఇక్కడ రోజుకి అదే సరిపోద్ది. ఎందుకని బైబిల్లో ఉందంటే, దేవుడు అంటాడు ఇస్రాయల్ జనాంగంతో ఐగుప్తు నుంచి తీసుకొస్తూ, బానిసల నుంచి తీసుకొస్తూ, కానాన్ దేశం తీసుకురావడానికి తీసుకొస్తున్నప్పుడు, ఇదిగో నేను ఈరోజు మీకు ఆహారాన్ని పంపుతున్నాను, కనుక ఏ రోజు ఆహారం కూర్చుకొని ఆ రోజే అన్నాడు. ఏ రోజు ఆహారం ఆ రోజే, ఇదేమి అనే దాన్ని కూర్చుకున్నాడు. అది మన్నాని పేరు పెట్టారు దానికి. కానీ దానికి ఇదేమి అంతే దాని పేరు. ఇదేమి, ఇదేంటి అన్నారు వాళ్ళు. దానికే పేరు, ఇదేమనేదే పేరు. కనుక మన్నాను కూర్చుకున్నారా? మరి మన్నాను కూర్చు సమకూర్చుకున్నారా?
మరి ఏం చేశారండి మనం ఆలోచిస్తే ఇదేమని ఆహారాన్ని కూర్చుకున్నారు కూర్చుకోవడం వల్ల ఏం జరిగిందంటే కూర్చుకోవడం వల్ల ఏం చేసిందంటే కూర్చుకున్నారంటే అర్థం ఏందంటే దాసుకు తిన్నారని కాదు దాసుకున్నారు దాసు పెట్టుకున్నారు ఎక్కువ చేశారు ఎక్కడ అంత నిలవలు చేసుకున్నారు కానీ ఏమైంది దాసిందంతా కూడా ఏమైపోయింది పురుగులు పడిపోయిందండి ఏ రోజు ఆ రోజు తినండి ఆహారం అంటే వాడు చేయలేదు అంటే అర్థం ఏందంటే ఇప్పుడికి ఇప్పుడికి మనం చేయం ఇప్పుడికి డబ్బులు కూడా 10000 రూపాయలు ఉంటే మనం దాసుకుంటాం 1000 రూపాయలు ఉంటే ఏం చేస్తాం దాచుకుంటాం ఎక్కడ దాద్దామా ఏ మూల దాద్దామా మా ఆవిడ కనబడకుండా ఎక్కడ దాద్దామా మా పిల్ల కనబడకుండా ఎక్కడ దాద్దామా మా ఆయన కనబడకుండా ఎక్కడ దాద్దామా అనుకుని 10000 డబ్బులు దాచుకుంటాం మనం కానీ సేవ సేవ చేస్తే దాచుకునే అవకాశం లేదండి సేవ చేస్తే దాచుకునే అవకాశం ఇది ఎక్కడ ఎక్కడ అకౌంట్ లో పడుతుందంటే దేవుడి దగ్గర ధనం ఉంది దేవుడి దగ్గర ఉంటది కనుక సేవ చేయాలి మనం సేవ చేయాలి బైబిల్ గ్రంథాన్ని బోధించాలి బైబిల్ గ్రంథం అనుసరించి నడవాలి బైబిల్ సారంగా జీవించాలి బైబిల్ బోధన ప్రకారంగా మనం జీవించినప్పుడు అప్పుడు మన ధనము పరలోకంలో కూర్చబడుద్ది ఆ ధనానికి ఇక ఎప్పుడు ఎవరు తీయలేరు కనుక ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ముఖ్యంగా మరి దేవుడు చెప్తుంది ఏంటంటే నీవు దేవుడు ఆజ్ఞలు ఇవ్వకుండా ఉండలేదు ధర్మశాస్త్రం పదాజ్ఞలు మోషే ద్వారా ఇచ్చి పంపించాడు దేవుడు వ్రాత రూపకమైన పలకలను దేవుడు ధర్మశాస్త్రాన్ని వ్రాత రూపంగా రాసి పంపించాడు ఇంకా తర్వాత మోషే అనేకమైన రాసి పెట్టాడు ఇవన్నీ కూడా ఏం జరిగినాయి అంటే మనుషుల మీద రుద్దబడి ఈ ధర్మశాస్త్రము ఈ మోషే ధర్మశాస్త్రము మనుషుల మీద రుద్దబడింది కానీ దేవుడు చెప్పింది మాత్రం ఎవడు చేయలే మోషే వీళ్ళందరూ కూడా ఆగిలన్నీ దేవు మనుషుల మీద రుద్దారు కానీ మనుషుల మీద వేశారు కానీ మనుషుల మీద వేశారు కానీ మనుషులు ఎవరో దాన్ని పాటించలేదు అసలు మనుషులే పాటించలేదు ఇంకెందుకు ఉపయోగం ఆగినలు ఆదాంతో దేవుడు అంటాడంటే నువ్వు ఈ తోటలో పండు తినంటే ఎవడు తినలా ఆజ్ఞ ఫెయిలైపోయింది అక్కడ ఫెయిలైన ఆజ్ఞ ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంది అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ లోకానికి రావాల్సిన అవసరం అంటే మనుషులందరూ ఆజ్ఞలు ఫెయిల్ అయిపోయారు కనుక ఆజ్ఞల ప్రకారం నడవట్లేదు కనుక ఆజ్ఞలు అనుసరించి జీవించట్లేదు కనుక అప్పుడు ఆయన రావాల్సిన వచ్చింది ఆజ్ఞలన్నీ ఆయన చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆజ్ఞలన్నీ ఆయన చేశాడు ఇప్పుడు ఆజ్ఞలు మనం చేయాల్సిన అవసరం లేదు పదాజ్ఞలు ఆయనే చేశాడు పదాజ్ఞల ప్రకారంగా ఆయనే జీవించాడు ఒక్కడే జీవించాడు ఒక్కడే చేశాడండి ఇన్ని వేల మంది ఇన్ని వేల లక్షల మంది జనసమూహాలు ఉంటే వీళ్ళందరూ ఒక్కటి కూడా చేయలేదు కానీ ఒక్కడే చేశాడు ఒక్కడు చేసి ఒక్కడు చేసిన దాని మీద మన ఫలితాలు ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఒక కొడుకే పనిచేస్తాడు ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు ఆయనను తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆ కొడుకునే సదాయిత్తం ఉంటాడు పనిచేసేవాడినే సదాయిత్తం ఉంటాడు పనిచేసేవాడినే పనిచేయంటారు పనిచేయని వాడిని ఎవడ అనడం అందువల్ల యేసు ప్రభు ఒక్కడే పనిచేసి మన రక్షణ తీసుకొస్తే ఒక్కడే పనిచేసి రక్షణ సంకల్పాన్ని తీసుకొస్తే ఇంకా ఆయన మీద ఇప్పటికీ ఇంకా పౌలు గారు ఏం చెబుతున్నాడు వాక్యం మనం చూసినట్లయితే యశగ్రంథానికి వెళ్దామండి యశగ్రంథంలో 43వ యశయ 9వ వచనమండి తన పని చేయడానికి అనే పదం రాబడింది ఇక్కడ 43:9-7 వచనమండి 43:7 వచనం యశగ్రంథం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని పుట్టించాను నా నామం పెట్టబడిన వారందరినీ పిలిపించండి నా నామం ఎవరికైతే పెట్టబడిన వాళ్ళందరినీ పిలిపించండి ఇప్పుడు యేసు ప్రభు కూడా అన్నాడు ఎక్కడ యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ ఒక చోట రావాలి ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన సంఘంలో చేరిన వాళ్ళందరూ ఎక్కడికి రావాలి ఆ సంఘానికి ఈ సంఘానికి జోసఫ్ సంఘానికి మరి రమేష్ సంఘానికి మరి ఇంకా రకరకాల సంఘాలకు వెళ్తున్నారు జనాలంతా వీళ్ళందరూ ఎక్కడికి రావాలి ఈ సంఘాలన్నీ వెళ్ళిన వాళ్ళు అందరూ ఎక్కడికి రావాలి నన్ను పుట్టించిన వాళ్ళు నేను ఏర్పాటు చేసిన వాళ్ళందరూ తిరిగి ఎక్కడ రావాలి నా దగ్గరికే రావాలి ఆయన దగ్గరికే రావాలి నువ్వు ఏ సంఘంలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ఒక రాజ్యంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సంఘంలో ఉన్నా నువ్వు తిరిగి ఎక్కడ ఏ సంఘంలో రావాలి దేవుడి సంఘంలో రావాలి అంటే ఆయన నిర్మాణం చేసిన సంఘంలోకి రావాలి అంటే అర్థం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు పిలిచినప్పుడు వస్తావా రావా నేను రంగారావు గారు ఉన్నారు రంగారావు గారు 2 సంఘాలు 3 సంఘాలు ఉన్నాయి నేను ఆ సంఘాలు విడిచిపెట్టను ఆ సంఘాలను వదిలిపెట్టను ఆ సంఘాలు నేను పంపించను అంటే మీరు ఒప్పుకో దేవుడు ఒప్పుకుంటాడా
రంగారావు గారిని అడుగుతాడు దేవుడు, రంగారావు గారు నీ సంఘాన్ని పంపించండి అంటాడు. సమయల్ గారు మీ సంఘాన్ని పంపి, సమయల్ గారు అయితేనేమో సంఘం ఇంకా దేవుడికి ఇంకా శ్రేష్టమైంది అంటే అర్థమైందంటే బాగా డాక్టర్లు పెడతాడు ఆయన, బాగా నియమ నియమాలు సిద్ధాంతాలు పెడతాడు సంఘానికి. కనుక ఆ సంఘాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వడు, ఆ సంఘం దగ్గరకు నిలబడి ఉంటాడు. ఆ సంఘం దగ్గరికి దేవుడు వచ్చి, సంఘమా సంఘ సభ్యులారా ఓ సమయలు నీ సంఘం మొత్తం సభ్యులందరినీ పంపించు ఒక చోటకి అంటే పంపిస్తావా, నేను పంపించనయ్యా, నేనెంత కష్టపడి నేనెంత బాధపడి నేనెంత చెమటోర్చి సంపాదించుకుని ఇదిగో ఈ సంఘాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నాను, వీళ్ళందరికీ అవి చెప్పి ఇవి చెప్పి మంచి చెప్పి మంచి చెప్పి బోధ చేసి బోధ ప్రకారం నడిపించి వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళకుండా చేసుకున్నాను, ఏ సంఘానికి వెళ్ళకుండా చేసుకున్నాను, ఏ పాత్రని వెళ్ళకుండా చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు, ఎవడ పాత్ర పెట్టిన వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళరు, అసలు వెళ్ళరు. ఇప్పుడు చాలామంది అట్లాగే ఏ సంఘానికి వెళ్ళరు, ఏ పాత్రకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, ఆ దాంట్లోనే ఉంటారు. కానీ దేవుడు పిలిస్తే ఏం చేస్తారు, దేవుడు పిలిస్తే ఒక చోట కూడా అందరూ వచ్చి ఒక చోట చేయాలని అంటాడు ఆయన వచ్చి. ఆయన ఒకసారికి వెళ్ళమన్నప్పుడు ఏం చేయాలి, అందరూ అందరూ ఆ సంఘాలని విడిపెట్టి సేవకులు విడిచిపెట్టి అన్నీ అక్కడికి రావాలి. రాకుండా నువ్వు కానీ కాపు కాసి వలేసి పట్టుకుని దాంట్లో పడైతే కుదరదండి, నీ వల్ల చిరిగిపోతాయి, నీ బోట్లు పగిలిపోతాయి, నీ నమ్మకాలన్నీ పోతాయి, నీకు సంబంధించినవన్నీ పోతాయి, నీ విశ్వాసం పోతాయి, నీ నమ్మకాలు పోతాయి, అన్నీ పోతాయి. కానీ ఈ సంఘం ఒకటే అవ్వాలి, ఎప్పటికైనా సంఘం ఒకటే సార్వత్రికం అనగా దేవుడికి ఇష్టమైన వ్యక్తులు నమ్మిన వాళ్ళందరూ ఒక రావాలి. ఏం ఆదాం కదా, నేను అన్న పిలిచిన నన్ను నేను నేను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తోటకి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చదివిన నా మహిమ నిమిత్తము నేను అప్పుడు కానీ పాత నిబంధనలు కానీ ఆది నుంచి అనాది ఈ అనాది వరకు నేను మహిమ నిమిత్తం సృజించిన వారందరూ నా మాట నా నామము పెట్టబడిన అందరినీ తెప్పించము, అందరినీ తెప్పించాలంట, అందరిని తెప్పించాలి. తన నామం పెట్టబడిన వారందరినీ. ఇప్పుడు మన నామం ఏంది, ఇప్పుడు మన నామం ఏంటండి, ఇప్పుడు మన నామం ఏంటి, మన నామం చెప్పండి, మీ నామం ఏంటి, మీకే నామం పెట్టబడింది, యేసు నామం పెట్టబడింది, క్రైస్తవ నామం పెట్టబడింది, మీ నామం యేసు నామం పెట్టబడింది. కనుక మీ నామం వచ్చింది కనుక మీకు ఈ నామం పెట్టబడిన వాళ్ళందరూ అందరిని దేవుడు పిలిస్తే ఒక చోటకు రండి అంటే మనం ఏం చేయాలి, నేను రాను ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా. సోదరుడు మీదే సంఘం అమ్మా, ఏ ఊరు సంఘం, మీ ఊరు, ఏ ఊరు మీది, మీది బాపట్ల, బాపట్ల సంఘం నాయన, ఇది నాది, నేను సంఘానికి వెళ్తాను, నేను ఈ ఊర్లో ఉంటాను, ఇంకో సంఘానికి వెళ్ళను, ఇంకొక పేరు నాకు లేదు, ఇంకొక పేరు లేదు, ఇంకొక పేరు లేదు, రా ఇంకొక పేరు లేదు, ఇంకొక ఊర్లో చెల్లెలు, ఇంకొక పేరు లేదు, నాకు ఇంకేం లేదు, నేను బాపట్లనే ఉంటానయ్యా. ఖాళీ ఉంటే అంతే, మరి ఖాళీ ఉందా కదా, మరి అమ్మగారు కూర్చొని వస్తున్నారు. కనుక నేను బాపట్ల సంఘానికి వెళ్తాను, నేను బాపట్ల సంఘం తప్ప ఇంకో సంఘానికి వెళ్ళాలంటే కుదరదు. ఎందుకంటే ఎక్కడ నేను వారైనా, ఎక్కడున్న వాళ్ళైనా, ఏ ఊరిలో ఉన్నవాళ్ళైనా, ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా, ఆయన నామం పేరు పెట్టబడిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఒకే చోటకి రావాలి. క్రీస్తు సంఘం లేదు, ఏం లేదు, ఆ సంఘం క్రీస్తు సంఘాలు, మనుషు సంఘాలు లేవు, పేర్లు సంఘాలు లేవు, క్రీస్తు సంఘాలు. నేను ఆ పదం ఇప్పుడు క్రీస్తు సంఘం అనే పదం మనకు వద్దండి, క్రీస్తు సంఘం అనే పేరు మనకు వద్దు, క్రీస్తు సంఘం మనకొద్దు. బైబిల్ గ్రంథాలు ఉంటే ఉంటున్నాయి, దాన్ని ఎవడు తీయలేడు. బైబిల్ గ్రంథం ఉందనుకుని ఏం చేస్తా, నేనేం చేస్తా. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు తన సంఘాన్ని స్థాపించుకుని నిర్మాణం చేసుకొని సంఘంలో రెండు అంటే ఎవడేం చేస్తాడు దీనికి. అందువల్ల ఆ విషయం మనం చెప్పుకునేది కాదు, చెప్పుకునే కాదు, ఇదేంటంటే యూనివర్సల్గా చెప్పండి పదం ఇది. దేవుడి పిల్లలు, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో దేవుడి పిల్లలందరినీ పిలిచినప్పుడు ఒక చోటకి కూడాలి. దేవుడి పిల్లలంతా ఒక చోట కూడాలండి, వాళ్ళు అనాది నుంచి మొత్తం వచ్చి కూడాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు దేవుడి పిల్లల్ని ఆలోచన చేస్తే, చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, అదే పాతాళంలో ఉన్నారు, పరదేశ పాతాళంలో రెండు భాగాలు ఉన్నాయి, ఒక యాతన స్థలం యాతన పడుతున్నారు, ఒక దాంట్లోనేమో మరి ఇరుకులు పడుతున్నారు, ఒక దాంట్లోనే ఆనందపడుతున్నారు, ఒక దాంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇంకొక దాంట్లోనేమో ఇంకా సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మరి భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నారు, చనిపోయిన వాళ్ళందరూ రకరకాలైన ప్రదేశాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి, వీళ్ళందరినీ ఒక చోట పిలిచినప్పుడు, ఆయనకి వచ్చి పిలిచినప్పుడు అందరూ ఏం చేయాలి, అందరూ రావాలి.
వీళ్ళందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? రావాలి. కూర్చోమ్మా, అమ్మగారు కూర్చోండి ఒక చోట. వీళ్ళందరిని పిలిచినప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక చోటకు రావాలి. అందువలన నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకి భేదాలు లేవండి. మనకి ఏ భేదాలు ఉండకూడదు. ఎందుకంటే నీ భేదం నీకుంటే దేవుడికి ఏం భేదం ఉంటుంది? ఇంకా దేవుడికి భేదం ఉంటే ఏమంటాడు? నా సంఘానికి రా అంటాడు. నువ్వు ఏ సంఘం పెట్టుకున్నా నా సంఘం అంటాడు. ఆయనే ఆ సంఘం అన్నప్పుడు మన సంఘాలని ఏమైపోతాయి? మనం పెట్టుకునేవన్నీ ఫెయిల్ అయిపోతాయి. అందుకని ఆ భేదం మనం పెట్టుకోకుండా ఉంటే దేవుడు మన విషయంలో భేదము పెట్టుకోడు. దేవుడు భేదం పెట్టుకోడు కనుక దేవుడు భేది పెట్టుకునే విధంగా మనం ఆయన దగ్గర ప్రవర్తించకూడదు. దేవుడికి దేవుడు మన మీద కోప్పడే విధంగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు మన మీద మరి ఇబ్బంది పడే విధంగా మనము ప్రవర్తించకూడదు. దేవుడు మన మీద ఆయాసపడే విధంగా ప్రవర్తించకూడదు. అర్థమవుతుందండి? నాకు తెలిసినంత వరకు మనము ఆయన తోటలో నమ్మకంగా పనిచేయాలి. దేవుడి తోటలో నమ్మకంగా పనిచేయాలి. దేవుడి ఇంట్లో నమ్మకంగా పనిచేయాలి. దేవుడి సంఘంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మరి శరీరంలో మనం ఉన్నామనే నమ్మకం నీకుంటే శరీరంలో నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనందరం కూడా దేవుడి శరీరంలో ఒక అవయవాలుగా ఉన్నాం. దేవుడి యొక్క రాజ్యంలో మనందరం సభ్యులుగా ఉన్నాం. చూడండి, మనం నీకు తెలియకుండా నువ్వు ఎక్కడున్నావంటే, నీ ఆత్మ ఎక్కడుందంటే దేవుడి యొక్క రాజ్యంలో ఉంది. నీకు తెలియకుండానే నీ స్పిరిట్ ఎక్కడుందంటే దేవుడి శరీరంలో ఉంది. నీకు తెలియదు, నాకు తెలియదు. నేనేదో మామూలుగా మాట్లాడుతున్నా మనిషిలాగా. నేను మనిషిని నేనే నాలో నేనే ఉన్నా అన్నీ ఉన్నాయనుకుంటున్నాను. నాలో కొన్ని లేవు. నాలో ప్రాణం ఉంది, నాలో ఏముందంటే ఆత్మ లేదు. నాలో ప్రాణం ఉంది కానీ దేవుడు ఆత్మ లేదు. నాలో అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కానీ నా ఇంకే ఆత్మ లేదంటే దేవుడు పంపించిన ఆత్మ లేదు. ఆత్మ ఎక్కడుందంటే యేసు ప్రభు ద్వారా ఆ లోకం దాచబడింది. కనుక ఈ విధంగా మనం గ్రహించాలి. మత్తయి సువార్త 13:10 ఈ ఫలం గురించి మరి ఇంకోసారి చెప్పాలని ఆలోచిస్తున్నాను. మత్తయి సువార్త 13:38 నా మాటలు మీకు అర్థమవుతున్నాయి ఏమన్నా సార్? అర్థమవుతున్నాయండి. కిషోర్ రత్నకిషోర్ 13:38 పొలము లోకము అర్థమైందంటే పొలం అంటున్నాం కదా, వ్యవసాయం అంటున్నాం కదా. వ్యవసాయం అంటే పొలం ఏంటంటే లోకము. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుల సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది. అంటే చూడండి, దీంట్లో ఎంతమంది ఉన్నారంటే ఒక పొలంలో ఒక రైతే ఉన్నాడు. మనం చూస్తే ఒక రైతే కనబడతాడు పొలంలో. కానీ దాంట్లో ఎంతమంది ఉన్నారంటే రైతు ఉంటాడు, తర్వాత అపవాది కూడా దాంట్లోనే ఉంటాడు. అపవాది కూడా దాంట్లోనే ఉంటాడు. అతను పొలంలో ఉన్న విత్తనాలని పక్కన ఇంకొక విత్తనాలు నాటుతాడంట. అంటే అర్థమైందంటే సమస్యలను దాంట్లో పెడతాడు. నీ పొలంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఘంలో సమస్యలు సంఘ సమస్యలు ఇవే. కొరింతి సంఘంలో కొరింటి పట్టణంలో సంఘాలలో మెయిన్గా చాలని ఒక వాక్యం దారిలో వస్తూ ఉంటే మా వాడు ఒక సేవకుడు మాటలు పెట్టాడు. కొరింతి సంఘంలో ఇంచుమించుకు 15-14 సమస్యలు ఉన్నాయంట. ఏ సమస్యలు ఉన్నాయని ఆలోచన చేసినట్లయితే సంఘంలో ఏ సమస్యలు చెప్తారా? ఒక సమస్య చెప్పండి మీరు. కొరింతి సంఘంలో సమస్యలు ఉన్నాయి. పౌలే సంఘాన్ని కట్టాడు. కట్టి ఎవరికి ఇచ్చాడంటే ప్రిస్కిలకు అప్పగించాడు. అకుల ప్రిస్కిల ఉన్నారు. ఆ సంఘంలో ఏం సమస్య వచ్చింది? ఆయన అయ్యగారు తెలిసింది, జారత్వం తెలిసింది. మీకేం తెలిసింది? ఇంకా ఏంటది బోధ అంటే అబద్ధ బోధ. ఏం తెలుసు? కక్షలు ఉన్నాయి. ఇంకో వ్యక్తికి ఏమున్నాయంటే ఇంకొక వ్యక్తికి ఇప్పుడు అన్ని రకాల ఇంచుమించుకు 14 సమస్యలు సంఘంలో ఉన్నాయండి. సంఘంలో అన్ని పెట్టుకుని వాళ్ళు చక్కగా పాతనకి వెళ్తున్నారు. తర్వాత ఏంటంటే చీలిక సంఘంలో కూడా చీలికలు వచ్చేసినాయి. మేము పౌలు వైపు వాళ్ళం సంఘంలో ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోవాలా? వేరే చోటుకెళ్ళి పాతలు పెట్టుకోవాలా? వేరే చోటుకెళ్ళి సర్టిఫికెట్ పెట్టుకోవాలా? సంఘం స్థాపించాలా? కానీ దాంట్లోనే ఉన్నారు. మీరు ఒకడు అంటాడు నేను కేపవాడను పౌలు అంటే అర్థమైందా? ఒక చోట ఉంది, ఒక చోట సంఘమే. కానీ వాళ్ళకి ఎట్లా ఉంది? వాళ్ళు కేప పేతులు వేపించి వస్తున్నాడు. చూడండి, మరి ఆ సంఘంలో ఇద్దరు ఉంటే ఏం చేశారు? ఇద్దరు ఒక చోటే ఉన్నారు. ఒక సంఘంలోనే అందరూ ఉన్నారు, చచ్చారు. ఒక సంఘంలోనే అందరూ చచ్చిపోయారు, బతికారు. చచ్చిపోయారు అందరూ. చచ్చిపోయినట్లకే, ఎందుకంటే సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరో బతికినట్టు కాదండి. జబ్బు ఉన్నవాడు ఎవడైనా చచ్చిపోయినట్టే. జబ్బు వచ్చిన వాడు చచ్చిపోతాడు. జబ్బు వచ్చినవాడు చచ్చిపోయింది లెక్కే.
ఇప్పుడు ఒక జబ్బు వచ్చిన దానికి మనకి ఏమన్నా చూసేవంటాం మనం మన అమ్మగారు మా ఇంటికి వచ్చారు ఇస్రాయల్ గారు మా అమ్మగారు మా ఇంటికి వచ్చి ఈ తొందరకి పోతాడు అనుకున్నారు ఎగిలేసేట్లేడు తిరిగి వచ్చేట్లేడు అని అనుకున్నారు గ్యారెంటీ అండి ఇది నేను పబ్లిక్లో చెబుతున్న ఈ విషయం నేను అట్ట ఉన్నాను నేను అట్ట ఉన్నాను నేను అట్ట ఉన్నాను నేను అట్ట ఉన్నా 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 ఎందుకంటే వచ్చింది గనుక తప్పదు కదా కదలేని మరి పరిస్థితుల్లో మెదలేని పరిస్థితుల్లో ఇక ఇక కోలుకోవడం అసాధ్యము నడవడం అసాధ్యము వాక్యం బోధించడం అసాధ్యము ఇక దేవుడి వాక్యం బోధించడం అసాధ్యమని అసలు అసలు ఆయన వాళ్లే కాదు నా సొంత బంధువులు కూడా నా బంధువులు కూడా ఇంకా నోట్లోకి నీళ్ళు వెళ్ళట్లేదు నోట్లోకి దాక్షరసం వెళ్ళట్లేదు నోట్లోకి ఏది వెళ్ళట్లేదు కనుక ఇంకా తొందరగా వెళ్ళిపోతాడు కొండల గారు కొంతమంది అడిగారంట మా ఆవిడతో ఏం పర్లేదు కూర్చోండి ఏం నేను చెబుతాగా నేనే చెబుతా సాక్ష్యం మీకు చెప్పవసరం మా బంధువులే మా బంధువులు ఏమని చెప్పారంటే మా ఆవిడతో అమ్మ పోయేట్టున్నాడు ఎట్టయినా పోయేట్టుండాడులే కానీ ఎట్ట వంట బతుకుని పోయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకు చెబుతున్నానంటే నాకు అటువంటి పరిస్థితి ఏర్పడింది మాట్లాడలేని పరిస్థితి తాగలేని పరిస్థితి తినలేని పరిస్థితి మరి నడవలేని పరిస్థితి కదలలేని పరిస్థితి ఇన్ని పరిస్థితులు ఉంటే ఎవడో మాత్రం నమ్ముతారండి ఎవడు నమ్మడు ఎవడో నమ్మడు కనుక దేవుడు తప్ప ఎవడో నమ్మడు కనుక నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే సంఘంలో అట్లాగే ఒక సంఘంలోనే అందరూ ఉన్నారు దరిద్రులు అందరూ ఒక సంఘంలో ఉన్నారు అదే మరి చెబుతానండి సంఘంలోనే అందరూ ఉన్నారు సంఘంలోనే ఈ పోదు పలు వాడను అపోలు వాడను నేను ఈడు వాడను ఆడు వాడను చెప్పుకునే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ సంఘంలో ఉన్నారు బేడికెళ్ళి పోవాళ్ళు వాళ్ళు బేడికెళ్ళి సంఘాలు పెట్టుకోవాలా బేటికెళ్ళి సంఘాలు పెట్టుకోవాలా ఇప్పుడైతే చాలామంది ఏం చేస్తున్నారు బేడికెళ్ళి వేరే సంఘాలు పెట్టుకున్నారు కానీ కొరింది పట్టణంలో ఉన్నవాడు సంఘం మాత్రం ఒక్క సంఘమే అట్టగా ఉంది అపో పిసికెళ్ళ అక్కుల పిసికెళ్ళ వాక్యం బోధించే సంఘం ఒకటే కానీ ఆ సంఘంలో ఒక్కడు భేదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఒక దాంట్లో కూర్చున్నారు కానీ కూర్చున్నారు అక్కడ ఒక గ్రూప్ కూర్చుంది ఒక గ్రూప్ ఏమో అపోలు వాడిని అంటున్నారు ఒక గ్రూప్ ఏమని మేము పౌలు వాళ్ళని చెప్పారు పౌలు వాళ్ళు మమ్మల్ని రక్షించాడు పౌలు గ్రూప్ అన్నాడు ఇంకొకటేమో కేఫా ద్వారా వాక్యం విని వచ్చాను నేను కనుక నేను పేతురు ద్వారా వాక్యం వచ్చాను ఈయన వచ్చాను నేను పేతురు మనిషి అని చెప్పి ఒక మూల కూర్చున్నాడు ఇంకొకటేమో అకుల ప్రెస్కల ద్వారా నేను రక్షించబడ్డానని చెప్పి అకుల ప్రెస్కల ద్వారా కూర్చున్న వాక్యం ఆయన నాకు అని చెప్పి గ్రూపులు మారిపోయినాయి ఇంకా చూసినట్లయితే కొట్లాటలు గొడవలు పోట్లాటలు ఆయన వెళ్ళిపోట్ల బయటికి కొరింది పట్టణంలో సంఘం ఉన్న సంఘము శ్రేష్టమైందండి ఎక్కువ జనసంఖ్యతో కూడింది అంత మించిన జనసంఖ్య ఎక్కడ ఉండట్లా కనిపించలా చూస్తే అంత గొప్ప సంఘము దాంట్లో అనేకమైన సమస్యలతో కొట్టిమిట్టాడుతూ లెగవలేక వెళ్ళలేక బయటికి వెళ్ళలేక పాపం నుంచి బయటికి రాలేక లోపాలను తప్పుకోలేక అట్టగి ఉండిపోయేవాళ్ళు అందుకే అపొస్తలుల పౌలు సంఘానికి పత్రిక రాశాడు పత్రిక రాపి అడిగారు వాళ్ళు ఏమడిగారంటే ఇటువంటి సంఘంలో ఇంత సమస్యలు ఉన్నాయ్యా పౌలు గారు ఇంత సంఘం ఇన్ని సంఘంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అపొస్తలుల పౌలుకి పత్రిక రాశారు ఎవరు రాశారు పత్రిక అంటే పౌలు రాస్తాడు పత్రిక మామూలుగా కానీ అపొస్తలుల పౌలుకే పత్రిక వచ్చింది పౌలు దగ్గరికి పత్రిక వెళ్ళింది ఎవరు రాశారు పత్రిక త్రోయ వాళ్ళు రాశారు త్రోయ ఇంటి వాళ్ళు పక్కన ఉన్న సంఘం రాసింది దాంట్లో ఉన్న సంఘస్థ సభ్యులు రాశారు రాసి ఏం చెప్తున్నారంటే ఈ సంఘంలో ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటూ అట్లాగే ఉన్నారు వెళ్ళిపోవట్లేదు ఎవరు తండ్రి బారిని ఉంచుకున్నాడట తండ్రి బారిని ఉంచుకున్నాడట ఈ అన్నిలు కూడా చేయరంట మరి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నారు అందరు దాంట్లో ఇప్పుడు ఇన్ని ఆ ఒక్క సంఘంలో అన్ని రకాలైన వ్యక్తులు ఉండి ఏమి చేస్తారు ఏమి సాధిస్తారు వీళ్ళు ఏమి జీవిస్తారు ప్రశాంతంగా చక్కగా ఆ పౌలు చెప్పినట్లుగా జీవిస్తూ లేకపోతే అపోస్తలైన పౌలు చెప్పినట్టు జీవిస్తూ లేకపోతే కేఫా చెప్పినట్టు జీవిస్తూ వాక్యానుసారంగా నడిస్తే ఎంత బాగుంటుంది సంఘం ఇప్పుడు మనం ఉన్నామండి మన నా సంఘం వేరేగా ఉంది నీ సంఘం వేరేగా ఉంది ఇన్ని సంఘాలు మన ఇష్టానుసారంగా నడుతున్నాయి అవి నీ ఇష్టానుసారం నడుతున్నాయి కదా నీ సంఘం నేను ఇష్టానుసారం నడిపిస్తున్నాను నీ సంఘం నీ ఇష్టానుసారం నడిపిస్తున్నావు నా సంఘం నా ఇష్టానుసారం నడిపించుకుంటున్నాం కానీ దేవుడి ఇష్టానుసారం నడుతున్నాయా దేవుడికి అనుకూలంగా నడుస్తున్నాయా దేవుడికి అసలు అప్పగించావు ఎప్పుడన్నా ఇది నాయన నీ సంఘమే నాయనా ఇది నీ సంఘమే నాయన అని అన్నావు ఎప్పుడైనా ఇది నీ సంఘమే నాయనా నువ్వు సంఘమే నాది కాదు ఇది అని అనగలిగిన ఇది ఉందా మన దగ్గర
ధైర్యం ఉందా అమ్ము మన సంఘం అనగపోతే వాడు మన దగ్గర ఉండరు ఎవరు ఉంటాడండి దగ్గర ఉంటావా దేవుడి తోటలో దేవుడి ఇంట్లోనే ఉంటావా దేవుడి సమాజంలోనే ఉంటావా నువ్వే ఉండవే నీ సంఘం ఎట్లా ఉంటది ఇంతన విషయం అంటే ఎవడు కూడా సంఘములో ఎట్లా ఉండాలంటే నీతి యేసుని అనుసరించి నడవాలి ఒక వాక్యం చదవండి నేను నేర్పలి అయిన శిల్పి కాలి వలే ఏం చేసాను శిల్పి నేర్పరి వలే శిల్పి గారి వలే నేను పునాది వేశాను దాని మీద ఇంకొకడు కట్టాడు పతివాడు దాని మీద కడుతున్నాడు ఎలాగూ కట్టాడు ఎవరి ద్వారా వేశాను నేను ఎవరి ద్వారా వాక్యం తీసుకుని వేశాను అయ్యనేరడు మరి మనం ఈ మాటను మనం ఎప్పుడైనా పౌలు వాడిన గట్టి పదాన్ని పౌలు యేసు ప్రభు అన్నాడు పునాది ఆ పునాది మీద మనము ఎంత కట్టినా దాని మీద కట్టాలి నువ్వు ఎన్ని సంఘాలు దాటినా నువ్వు ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళినా ఎన్ని సంఘాల జోలికి వెళ్ళినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ పునాది యేసు పునాది మీద కట్టబడపోతే యేసు పునాది మీద అయిపోతే నేను నా పునాది మీదనే కట్టుకున్నాను నా మీదనే కట్టుకున్నాను నా ఇష్టానుసారంగా కట్టుకున్నాను నా పునాది మీద కట్టుకున్నానంటే కుదరదండి నా సొంత ఇమేజ్ మీద కట్టుకున్నాను నా సొంత ధనంతో కట్టుకున్నాను ఇప్పుడు మనం సంఘాలు మందిరాలు మన ధనంతో కట్టుకుంటాం మందిరాలని మన ధనంతో కట్టుకుంటాం అప్పు చేసో ఉప్పు చేసో మన మందిరాలు కట్టుకుంటాం ఇప్పుడు జోసప్ గారు కూడా కష్టపడి బాధపడి ఎంత ఇబ్బంది పడి తన మందిరం కట్టుకున్నాడు తన మందిరం కట్టుకున్నాడు కానీ సంఘ సభ్యులు కట్టుకోగలడా సభ్యులను నిర్దర్శనగలడా ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎవరితో వస్తారు యేసును చూసి వస్తాడు కానీ ఈయన కానీ చూసేస్తారా యేసు వాక్యం బోధిస్తేనే వాక్యం ఈయననుసారంగా వింటేనే ఆ వాక్యం అనుసరించి జీవించడానికి వస్తారు దాంట్లోకి అంతేగాని జోసప్ గారు మీరేం చెబుతా అది మీరేం చెబుతా అది అంటారా అంటారండి అట్లా అట్లాంటి నాలుగు బంధువులు పెట్టిస్తున్నారు ఇచ్చింది తీసుకుంటున్న తర్వాత పారిపోతారు కానీ అట్లా కాదు యేసు ప్రభు కోసం ఎవరైతే వస్తారో వాళ్ళే శాశ్వతకాలము జీవిస్తారు ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఎందుకు చెబుతాను విభజనలు లేవు ఉండకూడదు సంఘం అంతా కూడా ఏకమై ఉండాలి సేవకులంతా ఏకమై ఉండాలి ఏకమైన సంఘము ఏకమైన సేవకులు ఏకమైన సంఘాన్ని తయారు చేస్తారు ఏకమైన సేవకులు ఏకమైన సంఘాన్ని తయారు చేస్తారండి మంచి వాళ్ళు మంచి చేస్తారు చెడ్డవాళ్ళు మనలో చెడు తీసుకొస్తారు నీతిమంతులుగా అండి తీయబడిన పునాది తప్ప నీ ఘనత మీద సంఘాన్ని సభ్యులను తీసుకొచ్చావనుకో పెట్టావనుకో సంఘాలని సభ్యుల్ని ఘనత మీద తీసుకొచ్చావనుకో నీకు గొప్పదనం మీద తీసుకొచ్చావు వెండి మీద తీసుకొచ్చావు వెడగల రాళ్లను కర్ర కొయ్య నువ్వు కట్టినట్లయితే వాని పని కనపడుద్దండి ఆ దినమున దానిని దేవుడు ఏం చేస్తాడు కాల్చిపడతాడండి అది అగ్ని తర్వాత బయలుపడి కాల్చి చదవబడతాడు ఆయన